11 మంది జవాన్ల మృతి ఘటనపై అమిత్ షా ఫోకస్. ఛత్తీస్గఢ్ సీఎం తో ఫోన్ చేసిన కేంద్ర హోంమంత్రి మావోయిస్టుల దాడి వివరాలపై ఆరా. తెలంగాణ మోడల్ అంటే రైతుల ఆత్మహత్యల అన్న రేవంత్. రైతు భీమా కాదు పంట భీమా ఇవ్వాలని డిమాండ్. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాల్సిందనని కామెంట్స్. కేసీఆర్ కు ఇవే చివరి ఎన్నికలన్న షర్మిల. పేపర్ లీక్ పై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్న. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం. జగన్ హెలికాప్టర్ లో మరోసారి సాంకేతిక లోపం. టెక్నికల్ ప్రాబ్లం తో రోడ్డు మార్గాన పుట్టపర్తికి సీఎం. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి జగన్. చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ విమర్శల దాడి. ఆయన వల్ల మహిళలకు ఏనాడు మంచి జరగలేదని ఫైల్. 50% రిజర్వేషన్ కల్పిస్తున్న ఘనత సీఎం జగన్ దేనని కామెంట్స్. ఢిల్లీలోని ఓ స్కూల్కు బాంబు బెదిరింపు ఇమెయిల్. విద్యార్థులను బయటకు పంపిన పాఠశాల యాజమాన్యం. బాంబు స్క్వాడ్ తనిఖీలో లభించని పేలుడు పదార్థాలు. జగిత్యాల జిల్లా పాసిగామ గ్రామంలో ఉద్రిక్తత. ఇథనాల్ ప్రాజెక్టు పనులను అడ్డుకున్న స్థానికులు. ఎండకు స్పృహ తప్పి పడిపోయిన ముగ్గురు గ్రామస్తులు. కేంద్రానికి షాక్ ఇచ్చిన కేరళ ప్రభుత్వం. స్టేట్ సిలబస్లో ఎన్సీఈఆర్టీ తొలగించిన పాఠ్యాంశాలు. కీలక నిర్ణయం తీసుకున్న విజయన్ సర్కార్. అధ్యక్ష బరిలో బైడెన్ ట్రంప్లను వద్దంటున్న అమెరికన్లు. బైడెన్కు 44%, ట్రంప్కు 33% వ్యతిరేకంగా ఓట్లు. పబ్లిక్ ఒపీనియన్ పోల్ వెల్లడించిన రాయిటర్స్ ఇప్సోస్. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు ఉరుములు మెరుపులతో కురుస్తాయని వాతావరణ శాఖ. పలు జిల్లాలకు కేంద్రం అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ.